అత్యున్నత మండలి బోర్డు అనుమతులు లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు కాల్వలు విస్తరణ పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ను నిలువరించాలని కృష్ణానది యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖలు రాశారు ఏపీ చేపట్టిన పంపుడు స్టోరేజ్ పథకాలపై ఫిర్యాదు చేసిన తెలంగాణ ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణాపై పనులు చేపట్టిందని అభ్యంతరం తెలిపింది అనుమతులు లేని ప్రాజెక్టుల్ని నిలువరించాలని బోర్డును కోరింది ఏపీ చేపట్టిన అన్ని పంపుణ స్టోరేజ్ పథకాల వివరాలు తెప్పించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది అటు కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద చేపట్టిన గ్రీన్ కో విద్యుత్ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాశారు అనుమతులు లేకుండా విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలను వినియోగించరాదన్న తెలంగాణ ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని గతంలోనూ లేఖ రాసినట్లు గుర్తు చేశారు నీటి లభ్యత తక్కువగా ఉన్న కృష్ణా బేసిన్ నుంచి జలాలను ఇతర బేసిన్లకు తరలించడం జల విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ ఆక్షేపించింది అపెక్స్ కౌన్సిల్ బోర్డు అనుమతులు లేని అన్ని ప్రాజెక్టులు కాల్వలు విస్తరణ పనులను ఆపివేయాలని కేఆర్ఎంబీని కోరింది